అండి. సో ఇవాళ ఘటన జరిగి నియర్లీ 1 వీక్ గడిచిపోతుంది. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఎక్కడ ఉన్నారులే హైదరాబాద్ వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వెర్షన్ వస్తుంది. సో ఒక డిఎస్పీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఈ రకమైనటువంటి ధోరణితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. ఎట్ ద సేమ్ టైం ఈ ఘటనలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? గత చంద్రబాబు ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా దళితులపై దాడులు జరుగుతే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని భావించి జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో దళితుల్ని నమ్మించి ఖచ్చితంగా మాకు మేలు చేస్తాడు అని నేను భావించి రాష్ట్రవ్యాప్తంగా దళితులందరూ ఒక మాట మీద నిలబడి వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఓట్లు వేశాం. ఓట్లు వేసిన 6 నెలల కాలంలోనే చంద్రబాబు కన్నా మరింత దళిత వ్యతిరేకగా ఈరోజు జగన్ ప్రభుత్వం కనబడుతుంది. ఈ రోజు చెట్టు కట్టేసి మీడియాలో స్పష్టంగా కనపడుతున్న కనీసం పోలీసులు బెత్తగ వైఖరి అవలంబిస్తున్నారంటే ఇంత నీచమైన రాచరిక ప్రభుత్వం ఏముందా? స్వయాన మా సామాజిక ఎమ్మెల్యే కూడా ఉండి అంటే పై స్థాయిలో ఉండి మీడియాలో స్పష్టంగా కనపడుతున్నా ఎవరైతే కమ్మ రెడ్డి సామాజిక వర్గం ఉన్నా వాళ్ళందరినీ కాకుండా ఒక వన్ సైడ్ గా ఒక వర్గాన్ని ఇరికించాలని చెప్పి లేని వారిని తెచ్చి పెడుతున్నారంటే ఇది కావాలనే రాజకీయంగా చేస్తున్న కుట్ర అని స్పష్టంగా కనపడుతుంది. ఆ ప్రాంతంలో ఈ వర్గాన్ని రాజకీయంగా అణిచివేయాలనే ఇప్పుడు దళితులకు సంబంధించి ఘటన ఇన్ని జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా కనీసం దాని మీద స్పందించట్లేదు అంటే కేవలం దళితులు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే వాడుకుంటున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. సో దాని ఓటు బ్యాంక్ కోసం ఎలా వాడుకునేది? సామాజిక స్పృహ లేదా? ఇంతవరకు స్పందించాల్సిన అవసరం లేదా? ఈ రోజు డిఎస్పీ తన మాటలు మాట్లాడుతుంటే అంటే మసి పూసి మారడికాయలు చేస్తున్నారు. స్పష్టంగా ఈరోజు తన మాటల విధానం కనబడుతుంది. నిజంగా డిఎస్పీకి చిత్తశుద్ధి ఉండుంటే ఈ పాటికే నిజమైన దోషుల్ని అరెస్ట్ చేయాలి, జైలు పంపాలి. కావాలనే రాజకీయంగా ఈ దళిత వర్గంతో పాటుగా దళితులకి ఈ కోప సామాజిక వర్గాలకి ఈ రెండింటి మధ్య గొడవ పెట్టి లబ్ధి పొందాలనే ఆలోచన ఈరోజు ఎమ్మెల్యే గారు కనబడుతుంది అనేది నాకున్న ఆవేదన. అందుకని నేను కోరేది ఏంటంటే ఇప్పటికైనా దీని డిఎస్పీ గారు నిస్పృతంగా విచారణ చేసి నిజమైన దోషుల్ని శిక్షించాలని మాత్రం రాష్ట్ర దళిత నేతగా కోరుతున్నారు. నాగరాజు గారు, సో మీరేం చెప్తారు? ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా కనీసం దాని మీద ఎటువంటి రెస్పాండ్ లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ డిఎస్పీ మాటలు మీరు ఇప్పుడు వినుంటుంటారు స్క్రీన్ మీద, సో మనం ప్లే చేస్తాం. అట్లీస్ట్ వచ్చారులే, వెళ్ళారులే, హైదరాబాద్ వెళ్ళారు, వచ్చిన తర్వాత చూసుకుందాం. ఆ నిర్లక్ష్య ధోరణి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక ఘటన జరిగినప్పుడు పూర్తి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ నోట్ చేయాలి. సో ఇక్కడ అది కనిపించట్లేదు. మీరు ఏం చెప్తారు దీనిపైన? ఇది 100% నేనేం చెప్తున్నానంటే చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ 12 మంది మీకు వీడియో క్లిప్పింగ్లో కనిపించినాయి. ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల్ని, ఒక నలుగురిని, అంటే అడిషనల్గా ఇంకొక అతను ఉన్నారు, ఆయన అయితే వీడియో క్లిప్పింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు డిఎస్పీ గారు ఏమన్నారు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారులే వస్తారులే అంటే ఆయనతో రోజు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆయన. సో నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ కాన్స్టిట్యున్సీలో 4-5 మండలాలకు ఉన్న ఎమ్మెల్యే ఒక పెద్దగా ఉంటారు. ఆయన కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందనేది ఆయనకు తెలుసు. ఇది కాస్త సెన్సేషనల్ అయింది ఈ విషయం. సో ఇటువంటిప్పుడు ఆయన ఏం చేయాలంటే వాళ్ళని పిలిపించి మాట్లాడి ఏదైనా చేయాలి. అలాంటిది ఏం జరగలేదు. ఎవరైతే ఈ అందులో అన్ని క్యాస్టులు ఉన్నాయి, కమ్మోళ్ళు ఉన్నారు, వెల్మ ఉంది, గౌడ ఉంది, అసిల్ కూడా ఉన్నారు. సో చట్టం తన పని తను చేసుకుపోతున్నప్పుడు నీకు అందరూ అందులో కనిపిస్తున్నారు, 12 మంది మీకు కనిపిస్తున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏమైంది నేను అడుగుతున్నాను. అదే ఇంకెన్నాళ్ళని చెప్పేసి ఈ దౌర్భాగ్యం ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా కుల రాజకీయాలు. స్వతంత్రం వచ్చి ఇన్ని 72 సంవత్సరాలు అయినా కూడా మనం ఇంకా ఇదే పరిస్థితిలో ఉన్నాం. మనకు కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మన మీద మళ్ళీ ఇది అది ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఒక మానవతా దృక్పథంతో యాజ్ ఏ హ్యుమానిటీగా ఆలోచించండి, తప్పుని తప్పుగా ఖండించండి. నా కులము నా మతము, లేకపోతే వాడు నా కులం వాడు నా మతం వాడు అనేది నేను వద్దని చెప్తున్నాను. సో ఇప్పుడు అక్కడ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళని భయంకరంగా కొట్టారు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్లో వాళ్ళకి ఏమైనా చికిత్స చేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. సో
నేనేం చెప్తున్నానంటే వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నానండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది అండి నాగరాజు గారు, ఓవరాల్గా చట్టాలు అనేవి ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళి చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ జరిగిన ఘటన బట్టి చూసుకుంటే చట్టాలు చుట్టాలుగా మారిపోయాయి. అవును, ఒకరికి చుట్టాలుగా మారిపోయాయి. సో ఎందుకు అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? యాక్చువల్గా ఏమైందంటే గవర్నమెంట్ ఎక్కడ ఉందంటే అక్కడ ఆటోమేటిక్గా కాస్త కొస్త చుట్టాలుగానే బిహేవ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళకున్న ప్రజలు అలా ఉంటా ఉంటుంది, అది మీకు తెలియదు కదా, మనకు తెలియదు కదా, అందరికీ తెలిసిన విషయం అది. కాకపోతే విషయం ఏంటంటే ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉన్నారు, మీకు కనిపించినప్పుడు కూడా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నామంటే మనం మనం అసలు మనం ఏం ఆలోచించాలి? రైట్ మధు గారు, ఇప్పుడు ఘటన జరిగిన రోజులైంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి. సో అవేవి కూడా పట్టించుకోకుండా సింగిల్ వేలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిపడేసి సింగిల్ వేలో తీసుకెళ్ళడానికి ఘటనకు సంబంధించి ఏమనుకోవాలి దీన్ని? సో ఎవరిని కాపాడుతున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఈ రోజు ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది, ఒక రాజకీయ కోణం ఉందండి. ఎందుకన్నానంటే ఈ రెండు వర్గాల మధ్య దళిత కాపు రెండు వరకు శిక్ష పెట్టి లబ్ధి పొందాలి అనేది ఇది ప్రభుత్వం ఆలోచన. లేకపోతే నిజమైన దోషులు స్పష్టంగా కనబడుతున్నా సరే వారిని పట్టుకోవడంలో ఇంత ఆలస్యం అవుతుందంటే రాజకీయంగా ఈ వర్గాలని నాశనం చేయననే కుట్ర కనబడుతుంది. ఈరోజు మీరు ఇది ఒక్క అంశాన్ని తీసుకోకండి, ఈ రోజు ఒక ప్రభుత్వ న్యాయవాదిని లేదు ఒక ప్రభుత్వ డాక్టర్ని, రాష్ట్రంలో అనేక ప్రముఖులున్న దళిత మేధావుల్ని కూడా ఈ ప్రభుత్వం కించపరిచే విధంగా మాట్లాడింది ఈ వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం. అందుకనే దళితుల మీద అత్యాచారాలు కానీ లేదనుకుంటే హత్యలు కానీ ఈరోజు ఎన్ని ఘటనలు కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు ఈ ఘటన ఎంత సిగ్గుచేటండి, స్పష్టంగా దోషులు ఎవరు కనబడుతున్నా సరే ఎమ్మెల్యే ఒక నంగనాచులా మాడుతున్నాడు. ఎమ్మెల్యే నిజంగా నిజమైన దళిత ఎమ్మెల్యే అయితే ఈ పార్టీకి రాజీనామా చేయాలి. నా నా ప్రాంతంలో తప్పు జరిగింది, నేను చాలా తప్పు చేశానని భావన చేయాలి. కానీ తన వర్గాన్ని తన పక్కన పెట్టుకుని ఎవరైతే రాష్ట్రంలో ప్రభుత్వం నడిపిస్తున్నారో వాళ్ళ కోసం కుమ్ము కాస్తూ తన జాతిని తన నాట్యం చేసుకునే ఎమ్మెల్యేని ఎప్పుడో ఎవరు చూడలేదు. నిజంగా ఎమ్మెల్యేకి దళితుల పట్ల శక్తి ఉంటే ఈ పార్టీకి నైతికంగా రాజీనామా చేయాలి. అవసరం అనుకుంటే ఈ కేసు తన తీసుకుని ఎవరైతే అభిప్రాయం. అండ్ మనకి ఇక్కడ వీరేంద్ర గారు కూడా ఉన్నారు, జాయిన్ అవుతున్నారు, టీడీపీ నుంచి ఉన్నారు. సో వీరేంద్ర గారు వెల్కమ్ టు డిబేట్ అండి. సో ఇవాళ ఎమ్మెల్యే యొక్క తీరు చూస్తుంటే చెప్పాంలే చూస్తారులే చేశారులే అని చెప్పేసి దీంట్లో మాట్లాడుతున్నారు. అంత పోయి డిఎస్పీని అడగండి, డిఎస్పీ చూసుకుంటారు, మరి ఆయన ఎందుకు ఉన్నట్టండి అక్కడ? ఉంది కదా, సో వెళ్ళి డిఎస్పీని అడగండి అనేసి అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? నమస్కారం అండి ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ చెప్పండి. అలాగే ప్రైమ్ ప్రైమ్ టైమ్ న్యూస్ వారికి కూడా నా ధన్యవాదాలు అండి. చాలా మంచి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి రెండు కులాల మధ్య చిచ్చు పెట్ట రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైన నీచమైనటువంటి పన్నాగం పండినటువంటి మరి వైసీపీ నాయకులు మరి ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. అలాగే ఎమ్మెల్యే గారు ఆయన ఇల్లిటరేట్ పీపుల్ కాదండి, మంచి స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మరి ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. కాసేపు ఏమో ఒకటి మాట్లాడతారు, నాకు సంబంధం ఏంటి, చట్టం తన పని తాను చేసుకుంటది, డిఎస్పీ గారు ఆయన పని ఆయన చేస్తాడు, నాకేమి పని లేదు, నేనేమన్నా చేయొద్దని చెప్పానా, నేనేమి చెప్పలేదు అనేటువంటి చెప్తున్నటువంటి సందర్భాల్ని ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ తన బాధ్యతని విస్మరించి ఎమ్మెల్యే గారు ఇలా మాట్లాడడం అనేటువంటిది నిజంగా చింతలపూడి కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఎందుకంటే నేను నిన్న కూడా మాట్లాడానండి, కాన్స్టిట్యూన్సీలో గౌరవ శాసన సభ్యులు ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఉన్నారు, పోషించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఆయన బాధ్యతను అప్పగించారు. ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా బాధ్యతకి ఎమ్మెల్యే గారు తీసుకోవాలని పోనీ ఎమ్మెల్యే గారే స్వయంగా ఆ సంఘటన స్థలానికి వెళ్ళి నిజమైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయమని చెప్పకుండా మరి ఏదో అక్కడ ఉన్నటువంటి ఒక వర్గాన్ని కాపాడడం కోసం ఆయన కొంచెం సేపు
ఏదో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రాత్రి మళ్ళా చూశానండి నేను. కొందరేమో ఎమ్మెల్యే గారు వ్యక్తులు వీళ్ళు, కొందరేమో శ్రీధర్ బాబు గారి వ్యక్తులు వీళ్ళు అని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుని అతల్ని ఇంకా ఏదో ఒక పక్కదారి పట్టించే పరిస్థితి చేస్తూ ఉన్నారండి. కానీ ఇదైతే కరెక్ట్ కాదండి. అక్కడ ఎమ్మెల్యే గారైనా ఒకటే, ఎంపీ గారైనా ఒకటే, కానీ మధ్యలో ఒక కాపు కులం ఒక ఎస్సీ కులాన్ని చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి విషయం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ఉపేక్షించే ప్రసక్తి లేదని నిన్న కూడా నేను స్పష్టంగా మీ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగిందండి. ఇంకా ఎమ్మెల్యే గారు ఇదే పోకడ అవలంబించినట్లయితే ఇప్పటికైనా సరి చేసుకోవడానికి ఆస్కారం ఉందండి. ఆయన తలుచుకుంటే ఎప్పటికైనా సరే గౌరవ డిఎస్పీ గారిని పిలిపించుకొని ఎవరైతే వ్యక్తులు పుట్టారో పుట్టినటువంటి వ్యక్తులు చాలా స్పష్టంగా మరి ఫుటేజ్లు కనబడుతూ ఉన్నాయండి, ఎప్పటికైనా పిలిపించుకొని పొరపాటు జరిగింది అనేటువంటి విషయాన్ని సరిదిద్దుకొని మరి ఆయన నిజమైనటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నామండి. మరి అటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా ఎమ్మెల్యే గారు తక్షణమే రాజీనామా చేయాలని కూడా మరి టీడీపీ నుంచి అలాగే ఒక దళిత వ్యక్తిగా నేను ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నానండి.